ఎక్కడ తిరగబడుతున్నారు, అంతకు ముందుకు మళ్ళీ లేరు. అన్ని చోట్ల కూడా వీళ్ళందరూ కూడా త్యాగాలు చేశారు బ్రిటిష్ వాళ్ళని గెలిపించడం కోసం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి మన ఎన్నప్పుడు వలస దేశాల లెక్క, ఈ వలస దేశాల్లో ఉన్నటువంటి సైనికులందరూ ప్రాణత్యాగం చేయడం వల్ల జరిగింది. కాబట్టి అందుకు నజరానాగా ఇచ్చేసినటువంటిది. అంతేగాని పోరాటం చూసి ఇచ్చి ఉంటే అంతకుముందు ఇవ్వాలి కదా, రెండో ప్రపంచ యుద్ధానికి ముందే. అక్కడ ఒక్కటి ఏంటంటే, భారతదేశంలో అప్పటికే రెండు తిరుగుబాట్లు జరిగినాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు అయితే ఆ తర్వాత జరిగినటువంటి తిరుగుబాట్లు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి మోఫ్లా ఉద్యమం లాంటివి జరిగింది, మోఫ్లా తిరుగుబాట్లు లాంటివి జరిగినాయి. ఆ తిరుగుబాట్లన్నిటి తర్వాతనే బ్రిటిష్ వాడు ఇంకా తట్టుకోవడం కష్టమని చెప్పి, కాకపోతే అటు పోతా పోతా తెలివిగా చేసిన పని ఏంటంటే మూడు ముక్కలుగా చీల్చిపోవడం. సంతకం పెట్టారు ఇక్కడ, అంతేగాని స్వతంత్రానికి సంబంధించి గాంధీ గారి పోరాటానికి మెచ్చిచ్చామని అక్కడ పుస్తకంలో ఉందేమో చూడండి పేపర్లో, నెహ్రూకి నువ్వు గాంధీకి భయపడనేది. వీళ్ళు వాస్తవంగా మధ్యస్థంగా వ్యవహరించారు. మన బ్రిటిష్ వాళ్ళని ఇప్పుడు మన రఘురామ కృష్ణరాజు గారి లాగా ఏం తిట్టలేదు వీళ్ళు. బ్రిటిష్ వాళ్ళు చెడ్డవాళ్ళు, వారు దుర్మార్గులు అని కూడా అనలేదు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన స్వతంత్రం కోసం పోరాడదామనే ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు తిట్టిన దాంట్లో ఒకటో ఉంది కూడా వాళ్ళు తిట్టలే. అట్లా తిట్టిన వాళ్ళు సుభాష్ చంద్రబోసు లాంటి వాళ్ళు, ఈ తాట తెస్తే కానీ మనం గెలవలేమని చెప్పింది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చంపేద్దాం అనుకుని వీళ్ళు చంపాలనుకోవాలి బ్రిటిష్ వాళ్ళు కాపాడాలనుకున్నటువంటి అది పుస్తకాల్లో రాకుండా వచ్చారు. ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులు పుస్తకాలు రాశారు. కాబట్టి ఆ పుస్తకాల కారణంగా ఏమైపోయిందంటే, చివరికి మొఘలులు ఈ దేశాన్ని దోచుకుతున్న మొఘలు కానీ అక్బర్ కానీ చివరికి పిచ్చి తొగ్గలగ్గాడు కూడా హీరోనే అయ్యాడు. ఈ దేశాన్ని దోచుకుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న ఆలయాలు కూల్చినటువంటి వాళ్ళు. అలాగే మనకు స్వతంత్ర దీనికి అంటే వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఏంటంటే, భారతదేశానికి సంబంధించి పోరాడినటువంటి రాజుల చరిత్రలు రాయకూడదు, అదే సందర్భంలో ఇది కూడా రాయకూడదు. ఇది ఇతర స్వతంత్ర సమరయోధులు ఫోకస్ చేయకుండా కాంగ్రెస్కి నజరాన ఏంటంటే ఓన్లీ గాంధీ గారి వల్ల, నెహ్రూ గారి వల్లనే స్వతంత్రం వచ్చిందని చెప్పడం. ఈ రెండు పుస్తకాల్లో వీళ్ళిద్దరి మధ్యన కమిట్మెంట్ అనమాట. స్వతంత్ర సమరయోధుల్ని మిగతా వాళ్ళని కవర్ చేయకుండా ఉండటం ద్వారానేమో కాంగ్రెస్కి ఫేవర్ చేసి పెట్టారు. అదే సందర్భంలో ఈ దేశంలో మావోలను వీళ్ళు గొప్పోళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవడానికి భారతీయ సంస్కృతిని పక్కన పెట్టేసి, భారతీయ సంస్కృతి మీద జరిగిన దాడిని జనానికి తెలియకుండా చైనా మనస్తత్వాన్ని